వీడియోకి మీ అందరికీ స్వాగతం మునపటి వీడియోలో మనం స్కేల్ గుణకం అనగా స్కేల్ ఫ్యాక్టర్ ప్రకారం సరూప త్రిభుజాలను నిర్మించడం ఈ ఈరోజు ఈ వీడియోలో వృత్తం వెలుపల ఉన్న బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖను నిర్మించడం నేర్చుకుందాం ఇక్కడ ప్రతి సందర్భంలో బిందువు నుండి వృత్తంపై నిర్మించిన స్పర్శరేఖల సంఖ్యను మీరు చెప్పగలరా ప్రయత్నించడానికి వీడియోను ఆపిచేసి ఆపై మీ జవాబుతో సరిపోల్చుకోండి ఇక్కడ ఈ స్థితిలో బిందువు వృత్త అంతరంలో ఉంది ఉన్న బిందువు నుండి వృత్తంపై స్పర్శరేఖను గీయలేమని మనం మునుపటి పాఠ్యాంశంలో చదివాం కాబట్టి ఇక్కడ స్పర్శరేఖల సంఖ్య సున్నా అనగా జీరో అవుతుంది ఇక్కడ బిందువు వృత్తంపై ఉంది ఉన్న ఏ బిందువు నుంచైనా వృత్తంపై ఒకే ఒక స్పర్శరేఖ మాత్రమే గీయగలమని మనకు తెలుసు మరియు ఉన్న బిందువు నుండి రెండు స్పర్శరేఖలను ఉన్న బిందువు నుండి వృత్తంపై స్పర్శరేఖలు ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం ఒకే వృత్తం దీన్ని కేంద్రం ఓ బాహ్యంలో ఉన్న బిందువు అనుకుందాం దీనితో వృత్తం స్పర్శరేఖలు నిర్మించవచ్చు ఇది చేయడానికి మనం మొదట ఓ మరియు టి బిందువులను కలుపుదాం దీనితో మనకు రేఖాఖండం ఓటీ లభిస్తుంది ఇప్పుడు ఈ రేఖాఖండం సమద్వి సమద్విఖండన అనగా బైసెక్ చేద్దాం దీనితో మనకి రేఖాఖండం ఓటీ యొక్క మధ్య బిందువు ఎం లభిస్తుంది ఇది రేఖాఖండం ఓటీని రెండు సమాన భాగాలుగా ఓఎం మరియు ఎం విభజిస్తుంది బిందువు ఎం ని కేంద్రం అనుకొని ఓఎం లేదా ఎంటీని వ్యాసార్థంగా తీసుకొని ఒక వృత్తం గీద్దాం ఇది ఇచ్చిన వృత్తాన్ని పి మరియు క్యూ బిందువుల వద్ద ఖండిస్తోంది ఇప్పుడు బిందు టీని బిందువు పి మరియు క్యూలతో కలపండి దీనితో రేఖాఖండాలు టీపీ మరియు టీక్యూలు లభిస్తాయి ఇవి ఇచ్చిన వృత్తంపై బిందు ఏర్పడిన రెండు స్పర్శరేఖలు ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది ఈ నిర్మాణంతో మనకు స్పర్శరేఖలు ఎలా లభిస్తాయి రండి ఎలానో చూద్దాం బిందువు ఓని బిందు కలుపుదాం దీనితో మనకు రేఖాఖండం ఓపి లభిస్తుంది ఇది వృత్తం యొక్క వ్యాసార్థం మీరు చూడవచ్చు కోణం టి అర్ధవృత్తం అనగా సర్కుల్లో ఏర్పడిన కోణం అర్ధవృత్తంపై ఏర్పడిన కోణం లంబకోణం అవుతుందని మనకు తెలుసు కాబట్టి కోణం టి లంబకోణం అవుతుంది టీపీఓపీకి లంబంగా ఉందని మనం చెప్పవచ్చా సరిగ్గా చెప్పారు ఈ రెండు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి మనం మునుపటి పాఠ్యాంశంలో నేర్చుకున్నట్లు స్పర్శరేఖ వృత్త వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది కాబట్టి మనం చెప్పవచ్చు టీపీ వృత్తానికి స్పర్శరేఖ అవుతుంది టీయ్యూ కూడా వృత్తానికి స్పర్శరేఖ అవుతుందని మనం చెప్పవచ్చా ఇప్పుడు చేసిన పద్ధతి ప్రకారం మీరు ఈ ప్రశ్నకి సమాధానం సొంతంగా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మనం వృత్త బాహ్యంలో ఉన్న బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖని నిర్మించడం నేర్చుకుందాం తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు చూద్దాం